మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణ గురీజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక బిజినెస్ పరంగా ఎలాంటి దుష్ట శక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టు సింహరాశి వారికి రేపు ఆగస్టు పదహారవ తేదీ నుంచి ఏ విధమైనటువంటి మార్పులు వారి యొక్క జీవితంలో కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సింహరాశి జాతకుల యొక్క గ్రహస్థితిని పరిశీలన కనుక చేసినట్లయితే రహస్యాధిపతి అయినటువంటి రవి గ్రహము ఈ రాశిలోని తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ సింహరాశిలోని కుజుడు రవి బుధ గ్రహాల యొక్క సంచారము కూడా కొనసాగుతూ ఉంది ఈ రాశి వారిపైన శుభగ్రహము అయినటువంటి మిత్ర గ్రహము అయినటువంటి గురుగ్రహం యొక్క వీక్షణం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ రాశి వారిపైన ఈ రాశిలోనే రవి కుజ గ్రహాల యొక్క సంచారము ఈ రాశి వారిపైన మిత్ర గ్రహం అయినటువంటి గురుగ్రహం యొక్క వీక్షణం కూడా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కారణం చేత ఎలాంటి పని అయినా సరే ఎలాంటి పని అయినా సరే అత్యంత సులభంగా సునాయాసంగా పనులన్నిటిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అన్ని దారులు కూడా మీ వైపే అన్నట్టుగా మీ యొక్క జీవితం ఉంది అంటే అన్ని కూడా మీకు పాజిటివ్ మేనర్ లోనే ఉన్నాయి ప్రతిదీ కూడా మీ వైపే మీకి ఎంతో అనుకూలంగా ఉండేటటువంటి విధంగా మీ యొక్క జీవితం అనేది ఎంతో దేవీప్యమానంగా ఉండబోతూ ఉంది దానితో పాటుగా ఈ రాశి వారికి రాశిలోని రవి కుజ గ్రహాల యొక్క సంచారము ముఖ్యంగా చెప్పుకోవాలని అంటే ఈ సింహరాశి జాతకులకు భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహము కుజుడు ఒక సైన్య అధ్యక్షుడు సైన్యాధిపతి మరియు గ్రహాధిపతి ఇద్దరు కనుక రాహు మరియు సైన్యాధిపతి కనుక కలిసినట్లయితే నెరవేరినటువంటి పనులు పనులు పనులంటూ ఏది ఉండదు ముఖ్యంగా ఈ సింహరాశి జాతకులకు అంతటి గొప్ప విల్ పవర్ అనేది కలబోతూ ఉంది వీరి యొక్క క్యాప్లిటీ అనేది విపరీతంగా పెంచుకుంటారు శక్తి సామర్థ్యాలు అనేవి ఎంతో పూర్తిగా వినియోగించుకోవటం జరుగుతుంది ఎలాంటి కఠినమైనటువంటి కష్టతరమైనటువంటి ఎంత క్రిటికల్ గా పని ఉన్నా సరే ఆ పని ఎటువంటిదైనా సరే ఎలాంటి పని అయినా సరే నాకేంటి అనేటటువంటి అద్భుతమైనటువంటి తత్వంతో ఈ సింహరాశి వారి ముందుకు సాగిపోవటం జరుగుతుంది అంటే వీరి వీరిలో ధైర్యం అనేది సునాయాసంగా పెరుగుతుంది వీరిలో ధీమాతనం అనేది పెరుగుతూ ఉంటుంది ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఎటువంటిదైనా సరే సాధించాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తపన పట్టుదల వీరిలో పెరగటం అనేది జరుగుతుంది ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధ గ్రహము కూడా రాశిలోని తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలు అన్ని కూడా అమోఘంగానే అద్భుతంగానే ఉంటాయి కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే చక్కటి అద్భుతమైనటువంటి వద్దెలుతూ ఉంటాయి దానితో పాటుగా బుద్ధికారకుడు అయినటువంటి గ్రహము కూడా ఈ రాశిలోనే తన యొక్క కొనసాగిస్తూ ఉన్నటువంటి కారణం ఎక్కడ ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలి ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనేటటువంటి ఆలోచన విచక్షణతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు మొత్తము కూడా సత్ఫలతాలను ఇస్తూ ఉంటాయి అటువంటి విచక్షణను ఇక్కడ ఈ సింహరాశి జాతకులకు ముఖ్యంగా గురుగ్రహం ఈ సింహరాశి వారికి ప్రసాదించపోతూ ఉన్నాడు దానితో పాటుగా ద్వితీయ స్థానంలో దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్ర గ్రహం నీచంలోనే తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు దశమాధిపతి అయినటువంటి శుక్ర గ్రహము నీచంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి దశమ స్థానం అంటేనే కర్మ స్థానము వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానము వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యాపారము చాలా పీక్ స్టేజ్ కి వెళ్లి ఒక్కసారిగా డౌన్ అవుతుందా డౌన్ ఉంది కానీ మరలా పెరుగుటం జరుగుతూ ఉంటుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తులను కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ముఖ్యంగా ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు కాంట్రాక్ట్ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులు కళా రంగాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు సినిమా రంగము కళా రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు వీరికి మాత్రము సమస్య చిన్నది కానీ దాని యొక్క ప్రభావం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది అటువంటి సందర్భాలలో ఆవేశం అనేది తీసుకోకుండా ఆలోచనతో నిర్ణయాలను తీసుకోవటం అనేది ఎంతో ఉత్తమం ఎందుకనంటే ఊహించినటువంటి చిన్న చిన్న సమస్యలు అనేవి ఉద్యోగాలలో కలగటానికి ఉద్యోగాలలో అవకాశాలు కలగటానికి కలుగుతూ ఉంటాయి సమస్యల వలన ఉద్యోగానికి అయితే అయితే కలగదు ఉద్యోగంలో పట్టుత్వం అయితే కలగదు అయినప్పటికీ కూడా సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి దాని వలన కొద్దిగా మానసికమైనటువంటి ఆనందం అనేది మీకు దెబ్బతీటు ఉంటుంది అటువంటివి జరగకుండా ప్రధానంగా తీసుకుంటూ ఉండాలి మరొక విషయం ఏమిటంటే తృతీయ స్థానాధిపతి తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రగ్రహము కూడా నీచ స్థానంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే తృతీయ స్థానాధిపతి నీచంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడో మీకు మేము సహాయం చేస్తాం అని చెప్పినటువంటి వ్యక్తులు తిరిగి సమయం వచ్చినప్పుడు మొహాన్ని చాటేస్తూ ఉంటారు అప్పుడు మనం ఎవరి నుంచి అయితే గొప్పగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పొందుతూ ఉంటాము పలానా వారి నుంచి నాకు ఇది వస్తుంది నాకు పలానా వ్యక్తి నుంచి ఏ విధంగా సహాయం చేస్తారు వాళ్ళ నుంచి ఈ టైం లో ఏ విధమైనటువంటి హెల్ప్ అందుతుంది ఎప్పుడైతే మనము కాల్కులేషన్స్ అనేవి వేసుకుంటూ ఉంటాము క్యాల్క్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేనిపైన కూడా ఆధారపడకుండా ఆధారపడుకుంటాము చతుర్థాధిపతి అయినటువంటి కుజగ్రహము గ్రహము ఈ రాశిలోని తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు చతుర్థాధిపతి రాశిలోని తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి కారణం విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ లేదా గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ మీకు మీరే సాటి అని మనం చెప్పుకోవచ్చు విద్యార్థులందరూ కూడా ఊహించినటువంటి విధంగా అద్భుతవంతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలను పొందుతారు విదేశీ యోగం అనేటటువంటి విదేశీ యోగం కలగడానికి ఆస్కారం ఉంది వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా సాగుతూ ఉంటాయి ఉన్నతమైనటువంటి విద్య కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చాలా అద్భుతంగా ఫలిస్తూ ఉంటాయి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా లాభాలను ఆనందాలను కలిగిస్తూ ఉంటాయి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి పంచమాధిపతి అయినటువంటి గురుగ్రహము కూడా ఈ సింహరాశి జాతకులు సప్తమ స్థానంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి వీక్షణము రవి గురు కుజ గ్రహాలు పరస్పర వీక్షణం రవి కుజులు గురు గ్రహాలను చూస్తూ ఉంటారు అదే విధంగా గురుగ్రహం రవి కుజ గ్రహాలను వీక్షిస్తూ ఉంటాడు మూడు మిత్ర యొక్క పరస్పర వీక్షణము ఉండేటటువంటి ఈ యొక్క సందర్భము చాలా అద్భుతవంతమైనటువంటి యోగాలను కలిగిస్తూ ఉంటుంది అంటే డైనమిక్ డేరింగ్ రిలేషన్స్ తీసుకోవచ్చు ఎలాంటి నిర్ణయాలైనా సరే నేను చెయ్యగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటటువంటివి అక్కడ చాలా అద్భుతంగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఒక తెలియనటువంటి ఒక సూపర్ స్పానిక్ పవర్ లాంటిది ఇక్కడ సింహరాశి జాతికులకు రావడానికి అవకాశం అనేది ఉంది వివాహ సంబంధాలు ఎలా ఉంటాయని అంటే కనుక సప్తమ స్థానంలో గురుగ్రహం ఉన్నటువంటి ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి వివాహ సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నారు కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో గొడవలతో బయటపడుతూ ఉన్నారు ఇటువంటి వ్యక్తులకు ధర్మ ప్రభు అయినటువంటి గురుగ్రహము సప్తమ స్థానంలో ఉండేటటువంటి కారణం చేత పైగా రాశిలోనే రవి కూడా తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి కారణం చేత అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు వచ్చి సద్ది చెప్పి మధ్యవర్తిత్వం చేస్తే కుటుంబం అనేది చక్కగా సౌఖ్యంగా సుఖంగా ఉండేటటువంటి విధంగా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట దేవత తలుపు గెలుపు మొదలైందని చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి